హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఈ రోజు ఏంటంటే మనకి విప్రో నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో విప్రోలో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అనేది జరుగుతున్నాయి. సో ఇప్పటికైతే ఓపెనింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ డేస్ నుంచి నేను కూడా వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఓపెనింగ్స్ అనేది అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ అవ్వకపోయినా సో ఎంతో కొంత అయితే ఓపెన్ అయ్యాయి. సో ఓపెన్ అయిన జాబ్స్ నోటిఫికేషన్ మీ అందరికీ తెలియజేయాలి కదా. సో దానికోసమే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మనకి ఏంటంటే విప్రోలో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే టెస్ట్ ఇంజనీర్ అనమాట. టెస్ట్ ఇంజనీర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్స్ ఉంటాయి కదా. సో అందులో ఒక టెస్ట్ ఇంజనీర్ అనమాట. సో ఇక్కడ మీకు ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్కి మనకి ముంబై లొకేషన్ ఇచ్చారు, హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారనమాట. సో ఇది సూపర్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలామందికి ఒకవేళ జాబ్స్ వచ్చినా కూడా ఎక్కడో చాలా దూరంగా వస్తున్నాయి, కానీ మనకి హైదరాబాద్ ముంబై దగ్గరలో వచ్చింది అంటే దానికి సూపర్ టెక్నాలజీస్ అవసరమైతే ఉంటుంది, సూపర్ క్యాపబిలిటీ ఉండాలి, సూపర్ స్కిల్స్ అయితే ఉండాలి మీ అందరికీ. సో ఒకవేళ మీకు అలాంటి స్కిల్స్ కనుక ఉన్నట్లయితే సో ఈ పర్టికులర్ జాబ్ అనేది అప్లై చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకేంటంటే మనకి ఒక టెస్ట్ ఇంజనీర్కి టెస్ట్ సినారియోస్ రాయడం రావాలి, టెస్ట్ కేసెస్ కవర్ చేయడం రావాలి. వాట్ ఈస్ టెస్ట్ సినారియోస్ మీన్స్? టెస్ట్ సినారియోస్ అంటే మనకి ఏది చేస్తే అక్కడ ఏమవుతుంది, ఏ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది అనే దానికోసం అయితే మనం వర్క్ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేయాలంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అవసరం అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా టెస్ట్ ఇంజనీర్. సో ఇదంతా చూసుకున్నట్లయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా టెస్ట్ ఇంజనీర్ ముంబై నుంచి హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో నేను ఏదో బ్లాగ్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడైతే అప్లై అనేది అవుతుంది కదా, అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా విప్రో కెరీర్స్ వెబ్సైట్లోకి అయితే మనల్ని అయితే నావిగేట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని అయితే మనం ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడైతే నేనైతే నా ఈమెయిల్ని అయితే ఇచ్చి ఐ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని అయితే అడుగుతారనమాట. అంటే మనకి అడ్రస్, సో ఇక్కడైతే చూస్తున్నారు కదా అడ్రస్ని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి అడ్రస్ని అడుగుతున్నారు, ఇంకా నేషనాలిటీ అడుగుతున్నారు, మీ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటనే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని అయితే వీళ్ళైతే అడుగుతున్నారనమాట. సో మనకి ఏంటంటే రెజ్యూమ్ని అప్లోడ్ అయితే చేయాలి. రెజ్యూమ్ని యాజ్ పర్ డిస్క్రిప్షన్ ప్రకారం కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ చేంజ్ చేయకుండా రెజ్యూమ్ చేంజ్ చేయకుండా అప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. సో మీరు ఎంతమంది ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ అందరికీ కూడా మంచిగా అయితే సపోర్ట్ చేయడానికి నేనైతే రెడీగా అయితే ఉన్నానన్నమాట. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తూ ఉంటాను. అంటిల్ అండ్ సైనింగ్ ఆఫ్.